సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ కాస్ ఉమేష్. సో ఈరోజు వచ్చేసైతే మనం డైలీ బ్లాగ్ ఇది. సో ఇన్ని రోజులు అంత పెద్ద రైడ్ చేసి వచ్చినా కదా. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నేను వచ్చేసి ఒక చిన్న మామూలు సిటీ రైడ్ వేస్తున్నా. సో ఇంకొక పర్సన్ని కూడా కలవడానికి వెళ్తున్నా. సో ఒక 2 మంత్స్ అవుతుంది కలుద్దామని. సో ఇప్పుడైతే రైట్ అక్కడికి వెళ్తాం. సో మీ అన్ని గోపురలు మాట్లాడుకున్నాం. సో ఆల్రెడీ ఇక్కడ పెట్రోల్ కూడా కొట్టించేసిన. సో ఇప్పుడు డైరెక్ట్ గట్కేశ్వరం పై నుంచి వెళ్ళాలి. ఫస్ట్ అయితే నేను అతను పిక్అప్ చేసుకొని సో అక్కడి నుంచి వెళ్ళి దుర్గం చెరువు, దుర్గం చెరువు నుంచి ఇంకా ఎటన్నా బయటకు వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే మేము దుర్గం చెరువు వెళ్దాం అనుకుంటున్నాం. సో ఈరోజు ప్లాన్స్ వచ్చేసి అయితే అదే ఓన్లీ ఈవినింగ్. ఈరోజు ఇంటి దగ్గరనే ఉండే నేను, సో దాంతో ఫ్రీగా ఉన్నామని చెప్పేసి కలుద్దాం అనుకుంటున్నాం. సో నెక్స్ట్ రైడ్స్ కూడా కొంచెం చిన్న చిన్నగా ప్లాన్ చేస్తున్నాము. సో ఇప్పుడే మళ్ళీ అంత పెద్ద రైడ్ వేసి వచ్చినాం కదా. సో మళ్ళీ నెక్స్ట్ అంత పెద్ద రైడ్ కాకుండా ఒక చిన్న చిన్న చేద్దాం అనుకుంటాము. సో చిన్న చిన్న ఇంకా ఇంట్రెస్టింగ్గా చేద్దామని కూడా ఫిక్స్ అవుతున్నాం మేమైతే. సో ఈసారి అయితే ఒక 3-4 మెంబర్స్ అట్లా గ్రూప్ వెళ్తాము. సో నేను మా ఫ్రెండ్స్ ఇద్దరము, ఇంకా వేరే ఫ్రెండ్స్ అట్లా. ఇప్పుడు వచ్చే ఇప్పుడు యూపీ చేతను కూడా వస్తాడు నాతో ఫ్రెండ్. ఇప్పుడు ప్రజెంట్ నేను వచ్చేసి రాంపల్లి చివరస దగ్గర ఉన్నా. ఇప్పుడు హెల్మెట్స్ బాగున్నాయి, ఒక్కటన్నా అట్లాంటివి తీసుకోవాలి. గ్రాఫిక్స్ హెల్మెట్ తీసుకోవాలి ఈసారి ఎప్పుడన్నా తీసుకుంటే. హెల్మెట్ చూడాలి ఎప్పుడన్నా మంచి, నాకు అట్లాంటి గిఫ్ట్ వస్తుందని ఆగుతున్నాయి. సో ఇన్ని రోజులు బ్లాగ్ చేసి చాలా డేస్ తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను బండి మీద మోటో బ్లాగ్ చేస్తున్నా. సో సర్వీసింగ్ కూడా నేను రైడ్ స్టార్ట్ చేసే ముందు ఇచ్చిన సర్వీసింగ్ సో ఇచ్చి అక్కడ సర్వీస్ సెంటర్ నుంచి వెళ్ళిపోయినా డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చి ఇంటికి అంత లగేజ్ ప్యాక్ చేసుకుని అక్కడ నుంచి రైడ్కి వెళ్తున్నా. సో వెళ్ళిపోయి కరెక్ట్ 18 డేస్ తర్వాత ఇంటికి వచ్చినా కూడా కొంచెం ఒక 2 డేస్ తర్వాత నేను డైరెక్ట్ ఇచ్చేసినాయి కానీ సర్వీసింగ్కి. చాలా అంటే చాలా ఖర్చు వచ్చింది నాకైతే ఈసారి సర్వీసింగ్కి, డబల్ ఖర్చు వచ్చింది అంతే. ఎందుకంటే ఎప్పుడు 2000 కిలోమీటర్స్కి ఇచ్చేది, ఈసారి 3000 కిలోమీటర్స్కి ఇచ్చిన, అందుకే నాకు డబల్ ఖర్చు వచ్చింది అట్లా. ప్రజెంట్ అయితే మనం రాంపల్లి నుంచి వెళ్ళి గట్కేశ్వర వెళ్తున్నాం. ఇదైతే ఈ రూట్ వచ్చేసి గట్కేశ్వర రూట్. ఇది చాలా అంటే చాలా డస్ట్ పడుతుంది మొత్తం బండి మీద డైలీ. ఇట్లా ఒక్కటే రోజు ఇట్లా చెడ్డు కింద పెడతాను నేను. సో అలా పెట్టంగానే ఒకటే రోజుకి ఫుల్ అంటే ఫుల్ డస్ట్ పడుతుంది. చాలా అంటే చాలా డస్ట్ అయిపోయింది సిటీలో అయితే. సో ఎవ్రీ ఇట్లా బయటకు వెళ్ళి రాగడం, ఫేస్ వాష్ చేసుకోవడం అలాంటివి మీరు కూడా చేయండి. ఎందుకంటే చాలా ఇంత నీట్గా ఉంటుంది అంత మంచిగా మనకి. చాలామంది మాస్క్ మెయింటైన్ చేయమంటే చాలామంది మెయింటైన్ చేయట్లేదు. సో మాస్క్ మెయింటైన్ చేస్తే మనకి మంచిది, వైరస్ రాకుండా ఉంటుంది, మళ్ళీ డస్ట్ పడకుండా కూడా ఉంటుంది. రెండు ఉంటాయి మనకి, మనకే సేఫ్ ఇంకా అట్లా చేసుకొని ఉంటే. నేను మళ్ళీ నా ప్లాన్ మార్చుకుంటే మాత్రం సోలో వెళ్తాయి ఇక నెక్స్ట్ రైడ్స్ అని. లేకపోతే ఒక్కొక్క కన్ఫర్మ్గా అయితే ఒక గ్రూప్ రైడ్ వస్తే వస్తుంది ఫ్రెండ్స్తోని. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు మా ఫ్రెండ్స్ పోదాం పోదామని. సో నేను ఓకే చెప్పిన వెళ్ళామని. సో ఏంటంటే ఒక పర్టికులర్ ఒక 2 డేస్ అట్లా ప్లాన్ చేయాలి. సో మార్నింగ్ వెళ్ళి నైట్ క్యాంపింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ అట్లా అన్నీ సెట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి అవుతున్నాయి. సో అలాంటిది ఏదైనా మంచి ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఏదైనా కనిపిస్తే మాత్రం ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని వెళ్తాం మేమైతే. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ గట్కేశ్వర హైవే దగ్గర ఉన్నాం ఇప్పుడు. సో గట్కేశ్వర నుంచి రైడ్ తీసుకోవాలి ఉప్పల్ సైడ్. మొన్న లాస్ట్ టైం మొన్న ఫస్ట్కి వచ్చినప్పుడు అయితే మొన్న జనవరి 1కి ఇక్కడ నుంచి వెళ్తున్నాము టెంపుల్కి. సో ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది ఇక్కడ మొత్తం. చాలా 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 ట్రాఫిక్ జామ్ ఉంది. కరెక్ట్ ఇట్లా సూర్యుడు ఇట్లా కళ్ళలో కొడుతుండు మొత్తం ముంబాయి. సూన్ వెరీ సూన్ వస్తుంది ముంబాయి ఎప్పుడన్నా. ముంబాయి ఎన్ని టైర్స్ ఉన్నాయి దానికి? చిన్న గుడి చేసిరు దాంట్లో. అలాంటివి కొన్ని కొన్ని ట్రక్స్ అయితే పెద్ద పెద్ద ట్రక్స్ వస్తాయి. చాలా అంటే చాలా లాంగ్ ఉంటాయి ఇట్లా. ఎన్ని టైర్స్ అంటే అసలు చిన్న ఆ టైర్స్ అన్నీ యూజ్ అయ్యే వరకు చిన్న చిన్న టైర్స్ యూజ్ ఉంటుంది అనిపిస్తుంది. నార్మల్గా ఇప్పుడు చిన్న చిన్న లారీలాగా అయితే పెద్దగా అనిపిస్తాయి కదా,
సో ఇలాంటి ట్రక్ లాగా అయితే చిన్నగా అనిపిస్తా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను తరుణ్ కూడా పికప్ చేసేసుకున్నా. సో ఇక్కడ నుంచి ఇంకా నాకు చాలా దూరం 28 కిలోమీటర్స్ చూపిస్తుంది దుర్గంచరం. సో ఆల్మోస్ట్ నాకు ఇక్కడనే లేట్ అయిపోయింది మేము. సో ఇందాక కొంచెం మాట్లాడి సో డైరెక్ట్ స్టార్ట్ అయిపోయినాం. సో ఇక్కడ నుంచి ఇంకా మేము 28 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో ప్రజెంట్ వచ్చేసి మనం నారపల్లి దాటినాము. సో నారపల్లి నుంచి వెళ్ళి బోడుప్పల్ సైడ్ నుంచి వెళ్ళి అట్లా తిరిగి మళ్ళీ అట్లా వెళ్ళిపోతాం. సో ఇంకోటి వచ్చేసి సన్సెట్ చూస్తురా ఎంత బాగుందో సన్సెట్ అయితే సూపర్ 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 ఉంది సన్సెట్. సో ఇదే సన్సెట్కి నేను అక్కడ ఉందాం అనుకున్నా కానీ సో టైం అవుతుంది ఇంకా 1 అవర్ చూపిస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళి. సో ఈ సన్సెట్కి నేను దుర్గం చెరువుకి రెండింటికి కాంబినేషన్ చూపిద్దాం అనుకున్నాను మీకైతే చూడాలి ఇప్పుడైతే. సో ఒకవేళ సన్సెట్ కాకపోతే ఇంకా లైటింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో లైటింగ్ నన్ను చూపిస్తాను మీకు. సో లైటింగ్ది ఇంకోటి ఇంకో కొంచెం ఇంట్రెస్టింగ్ అక్కడ ఏదైనా ప్లేస్కి కూడా వెళ్దాం అనుకుంటాము అక్కడ దగ్గరలో ఉన్న ప్లేస్కి ఏదైనా. రైట్ ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిన కలుస్తా. ఓ ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది మొత్తం ఒక ఇక్కడ అక్కడి నుంచి మొత్తం ఇక్కడ ఇక్కడ కూడా మెట్రోనో మళ్ళీ మెట్రోనా ఇది లేకపోతే మామూలు ఆ బ్రిడ్జా తెలుస్తలేదు కానీ. సో ఇక్కడ ఎంత మొత్తం అన్ని పిల్లర్స్ వేసారు ఇక్కడ. సో ఫుల్ అంటే ఫుల్ డస్ట్ వస్తుంది మొత్తం ఇందాక నుంచి అందుకనే లేట్ అవుతుంది మెల్ల 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 వెళ్తున్నాం అక్కడి నుంచి. అప్పుడు బయలుదేరితే ఇప్పుడు ఏరుకున్నాం ఇక్కడ దగ్గరికి ఇంకా దగ్గరికి వచ్చినాం అంతే ఇంకా ఏరుకో కూడా ఏరుకోలే ఎంత ట్రాఫిక్ అంతే అమ్మో చాలా ట్రాఫిక్ అయిపోయింది. ఆ ట్రాఫిక్ అంతా దాటుకుని వచ్చేసరికి మాకు 7:21 అయింది టైం. అమ్మో చాలా అంటే చాలా ట్రాఫిక్ చేసే అమ్మో చాలా ట్రాఫిక్ అది అమ్మో దూరమైన ట్రాఫిక్ అది. సో లాస్ట్ మనం అయితే దగ్గరకు వచ్చేసాము. సరే మనం అయితే దుర్గం చెరువు దగ్గర కూడా వచ్చేసాం. ఆ హోటల్ ఏ హోటల్లో కానీ సూపర్ ఉంది మొత్తం అన్నీ చాలా అంటే చాలా లైటింగ్స్ ఉన్నాయి. రైట్ ఇప్పుడైతే మనం దుర్గం చెరువు దగ్గరకు వచ్చినాం. కాకపోతే లైటింగ్ అయితే కొంచెం డిమ్ అయిపోయింది. అప్పుడు నేను ఫస్ట్ టైం అప్పుడు చూసినప్పుడు అయితే లైటింగ్ బాగుండే కాకపోతే ఇప్పుడు మొత్తం డిమ్ అయిపోయింది లైటింగ్ తగ్గిపోయింది చాలా చాలా వరకు తగ్గించేసిండు. సో లెఫ్ట్ సైడ్ ఉంది మొత్తం అదంతా చెరువు. సో దీని కింద అటు సైడ్ లెఫ్ట్ సైడ్లో మొత్తం చెరువే ఉంది. సో ఇప్పుడు కిందికి వెళ్ళి ఒకసారి అయితే అక్కడ బైక్ అక్కడ పార్క్ చేసి ఇక్కడ మీదకి వస్తాము మీదకి వచ్చి చూపిస్తాము. సో ఒక ఒక వాకింగ్ అయితే ఇక్కడ ఒక వాక్ చేస్తాము బండి అయితే అక్కడ ముందుకు ఉన్న పార్క్ చేయాలి ఫస్ట్ మేమైతే. సో రైట్ నౌ మేమైతే దుర్గం చెరువు దగ్గరకు వచ్చేసినాం మేము చూసారు కదా. సో నా స్కూటీ అక్కడ పార్క్ చేసేసిన. సో ఇక్కడ నుంచి వెళ్ళి కొంచెం ముందుకు వెళ్తున్నాం అక్కడ ఫోటో దిగడానికి. నాతో తరుణ్ వచ్చిండు. తరుణ్ మీకు యూపీఏలే కదా ఇప్పుడు ఇప్పుడు ఇక తరుణ్ అందరికి అయ్యప్పు రైట్ దుర్గం చెరువు మీదకైతే లైటింగ్ లేదు. దుర్గం చెరువు మీద లైటింగ్ అంతా డల్ అయిపోయింది. డల్ అయిపోయింది లైటింగ్ మొత్తం చాలా తక్కువ అయిపోయింది. అప్పుడు నేను చూసినప్పుడు అయితే దూరం నుంచి చూస్తున్నా ఇట్లా పెద్ద అనిపిస్తుంది. ఇంకోటి మన ఇండియన్ ఫ్లాగ్ బ్లాక్ కలర్స్ కూడా వేసేది కానీ ఇప్పుడు అవి ఏం లేదు. మామూలు ఇట్లా చెంకి 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 కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందన్నాడు. కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని చేసిట కావచ్చు మళ్ళా అదే కావచ్చు. ఏదో ఇట్లా రెండు పట్టీలు వదిలేసి సైకిల్ ఇవ్వచ్చు. మీరు కూడా చూడరు ఒకసారి పట్టీలు వేస్తారు చూడండి. ఇక్కడ మొత్తము లైట్ అయిపోయింది. పైన బ్లూ కలర్ మాత్రం లైట్ బాగా ఇచ్చిండు కింద మాత్రం మొత్తం అంతా మార్చి వేసింది మొత్తం లైట్ చిన్న అయిపోయింది. సో ప్రజెంట్ అయితే మేము దగ్గర దాకెళ్తాం. లైట్ ఒకటి పెద్ద ఉంది మీకు అన్నీ ఇవన్నీ మొత్తం డల్ వేసేసి మాకు డిసప్పాయింట్ చేసేసి మమ్మల్ని. బాబు ఇక్కడ ఎందుకు వస్తారు అడుగున్నా మమ్మల్ని కాదు వేరే వాళ్ళు మైక్ లాగు అక్కడ మైక్ కట్టుదా ఆ మైక్లో నుంచి వెళ్ళి చెప్తుండు అయ్యే బాబు ఎవరన్నా ఎక్కినా ఎక్కుతారు కదా పైకి చాలా చిన్న
చాలా అంటే చాలా షిట్టు అప్పటికన్నా ఇప్పుడు మంచిగా మనం నడిచే దారి అయితే మంచిగా ఉంది. వీకెండ్ కి ఫ్యామిలీతో వస్తే బెస్ట్, ఇంకా బాగుంటుంది ఇంకా ఫ్యామిలీతో వస్తే మాత్రం. నైట్ ఒకసారి వాటర్ చూపిద్దామంటే వాటర్ ఏం కనిపించలేదు కింద మొత్తం. అయితే ఎవరన్నా ఇప్పుడు పైకి ఎక్కిన పైకి ఎక్కి ఫోటోలు తీయొద్దు అని ఒకటి అయితే రిస్ట్రిక్షన్, సో కిందనే మామూలు వాకబుల్ ఒక మామూలు షిల్స్ ఇచ్చుకొని దిగొచ్చు కానీ సో పైకి ఎక్కడ మాట్లాడి చేస్తే మాత్రం కంపల్సరీ మళ్ళీ అందరూ ఉంగడు తిడుతుండు, ఏ బాబు అట్లా ఎక్కువద్దు మీరు అది అని చెప్పేసి. సో ఇద్దరు ముగ్గురు ఇప్పుడు అక్కడ ఎక్కితేనే రోడ్ పైన వెహికల్ ఆపిందో రోడ్ పైన వెహికల్స్ ఆపిన మొత్తం కెమెరాస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో కెమెరాస్ తోని వాళ్ళ గైడెన్స్ తో అక్కడి నుంచి వెళ్ళి వాయిస్ రికార్డ్ ఇస్తారు, వాయిస్ కమాండ్. సో వెహికల్స్ ఆపుద్దు పైకి ఎక్కువద్దు అని చెప్పేసి. Don't stop now. Reaching for a distant star. Don't stop now. Isn't it strange how it's safe and home? సో ఇందాక మీకు మన ఇండియన్ ఫ్లాగ్ వేస్తాడని చెప్పినా, ఇవో చూడండి మొత్తం మన ఇండియా ఫ్లాగ్ ఇది. సో ఇట్లా మన ఇండియా ఫ్లాగ్ కూడా వేస్తారు. యాక్చువల్లీ అయితే నేను వెయ్యరు అనుకున్నా, వేసారు హాఫ్ అన్ అవర్ మళ్ళీ కాదా ఒక్క ఈ ఒక్క లైట్ గురించి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాం. ఇట్లా చాలా దూరం, ఎంత దూరం ఉంటే అంత దూరం నుంచి బాగా వస్తుంది ఇంకా అసలుకి. అసలు దగ్గరున్న వాళ్ళకన్నా ఇంకా అంటే బయట ఒక హాఫ్ కిలోమీటర్ ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది కదా, సో వాళ్ళకైతే ఇంకా మంచి వ్యూ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచే సో ఏమైనా తినేసి వెళ్ళిపోతాం ఇక్కడ నుంచే. సో ఫస్ట్ అయితే ఒక రెస్టారెంట్ అనుకున్నాము, సో ఆ రెస్టారెంట్కి వెళ్ళి తినేసి వెళ్ళిపోవడం ఇక అంతే. సో రైట్ ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్దాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ హాఫ్ కిలోమీటర్ నడవాలి మేము బైక్, ఇక్కడ హాఫ్ కిలోమీటర్ దూరంలో పార్క్ చేసినాము. సో అక్కడికి వెళ్ళి బైక్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళి కెమెరా తెచ్చినాము, ఫోటో దిద్దాం అనుకున్నాం కానీ అసలు రాలే. కెమెరా తీసుకొని కూడా రాలే కానీ లైటింగ్ లేదు. చూసాం ఏంటంటే మంచి లైటింగ్ ఉందంటే కొంచెం ఫోటోగ్రఫీ చేసి వెళ్ళిపోతాం. ఇక కొన్ని లోకల్ వేరే ఏరియాస్ ఉన్నాయి, సో అవి కూడా కొంచెం చూసుకొని వెళ్ళిపోతాం. సో రైట్ ఇప్పుడైతే ఏదైనా రెస్టారెంట్లో కలుద్దాం ఇక. సో రైట్లో వచ్చేసి అయితే మేము పార్కింగ్ ప్లేస్ నుంచి అయితే పైకి వెళ్తున్నాం సెకండ్ ఫ్లోర్ కి. రైట్ లోపలికి అయితే వచ్చినాం. సో ఇక్కడ నుంచి ఇటు తీసుకోవాలి. సో ఇటుకు వచ్చినాక సో రైట్ సైడ్ తీసుకోవాలి. బాగుంది లైటింగ్, ఫస్ట్ శానిటైజర్ వేసుకోవాలంటమ్మా. ఇది ఒకళ్ళు ఉంటాం మేమే నాకు తెలిసి లేదు. సో ఈ అమ్మాయి మాకు సర్వే చేస్తుంది. సర్వే చేస్తుంది ఫస్ట్ శానిటైజర్. ఇది ఎంత డిఫరెంట్ ఉంది చలో లైటింగ్ అయితే బాగా వస్తుంది. సో మా వెజ్ బిర్యానీ కూడా వచ్చేసింది. సో ఇదే మా వెజ్ బిర్యానీ, కొంచెం కాడు పోసుకుంటాం. నిజంగా ఈ సిటీ ట్రాఫిక్లో అయితే చాలా అంటే చాలా ఘోరంగా డస్ట్ పడింది. సో ఇందాక నా ఫేస్ వాష్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయినాక వచ్చి తింటున్నా. సో ఇప్పుడే మ్యూజిక్ అయితే ఇప్పుడే బంద్ చేశారు. సో ఇంతసేపు మ్యూజిక్ నచ్చింది. సో అది కాపీరైటా నాన్ కాపీరైటా ఇంకేం తెలియదు నాకు. సో ఎడిటింగ్లో చూసుకోవాలి అదంతా నేను. రెస్టారెంట్ అయితే సూపర్ ఉంది రెస్టారెంట్ అయితే. సో ఇప్పుడు మేము కొంచెం అట్లా అవన్నీ చూపించేసారు నీకు.
సో ఎంత రోబో రెస్టారెంట్ అయినా ఆ రోబో కూడా ఒక ప్యాటర్న్ మీద నడుస్తుంది. సో మా నేనైతే ఏమనుకున్నా అంటే ఫస్ట్ మొత్తం అసలుకి ఎట్లా అనుకున్నది సార్, మొత్తం అదే వచ్చి సర్వ్ చేస్తుందేమో అట్లా అనుకున్నా. సో అట్లా ఏం లేదు, దానికి ఒక రూట్ ఉంది, దానికి ఒక ప్యాటర్న్ ఉంది. ఇక్కడ చూస్తుంది కదా ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ దాటి బయటకు రాదు, ఆ లైన్ లోనే తిరుగుతుంది. బ్యాటరీ అయిపోయిందంటే ఆగిపోతుంది అంతే. సో సో ఇట్లా రోబో వచ్చి ఇక్కడ ఆయనాక, సో ఇక్కడ కిచెన్ ఉంటుంది. సో కిచెన్లో నుంచి ఫుడ్ మళ్ళీ దీని మీద పెట్టడానికి సపరేట్ మళ్ళీ ఒక పర్సన్ ఉంటారు ఇక్కడ. సో ఇందాక మాకు సర్వ్ చేశారు కదా సేమ్ అట్లనే, ఇక్కడ మొత్తం స్టాఫ్ వచ్చి ఒక 3-4 మెంబర్స్ మొత్తం సర్వింగ్కే ఉన్నారు. దీని పేరు ఏం పేరు మేడం? బుజ్జిత లేనివెట్టు. మాట్లాడతా అనుకున్నా నేను, మాట్లాడతలేదు. అపాయింట్మెంట్ ఇదే మాట్లాడతా అనుకున్నా, అది మాట్లాడతలేదు. రోబో చిట్టిలా చిట్టి అనుకున్నాడు అడిగాడు. చిట్టి ఇంకో పర్సన్ ఉండాలి, అసలు ఏంది ఇంకోటి ఇంకో రోబోట్ ఉండాలి బాగా బ్రేకప్ అయిపోయింది అది. అవును ఒకటి అడగాలి, టైమింగ్స్ ఏంటో ఈ రోబోట్ అడగాలి కదా. అడుగు, ఆమె సిగ్నల్ ఇస్తా కొయ్య కొయ్య అని సిగ్నల్ ఇస్తుంది, అడుగు. దీనికి వర్కింగ్ టైం ఏముండదంట, ఓన్లీ చార్జింగ్ బేస్ మీద నడుస్తుంది. సో దీనికి ఇక్కడ షేడ్గా ఒక లైన్ ఉంది కదా, సో ఈ లైన్ అనేది దాని లోపల మ్యాగ్నెట్స్ ఉంటాయి. సో దాంతో నడుస్తుంది ఇక్కడ మొత్తం, ఇక్కడ నుంచి అంతా ఇక్కడ రెస్టారెంట్ మొత్తం తిరుగుతుంది. సో ఫైనల్ అయితే మా ఇక్కడ రోబో రెస్టారెంట్లో కూడా అలా డిన్నర్ అయిపోయింది ఈరోజు, ఇప్పుడు నైట్ అయితే. సో ఈరోజు వచ్చేసి మేము కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళాము, అక్కడ నుంచి ఒక స్పోర్ట్స్ కార్ స్టోర్కి వెళ్ళాము. సో సూపర్ ఉన్నాయి స్పోర్ట్స్ కార్స్. సో ఆ ఫోటోస్ ఎవరైనా ఇవ్వాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. సో ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి, కింద లింక్ ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్లో అయితే ఫోటోస్ పోస్ట్ చేసేసినాం ఆల్రెడీ మేము. సో ఎట్లుంది రోబో రెస్టారెంట్? ఇంటలేదు అది, ఇంటది కాకనే అడిగిపోతుంది అంటుంది. ఏం లేదు అసలు, మేము మేము నిజంగా అంటే అది ఇట్లా సర్వ్ చేసేదేమో చేతులతోనే అనుకున్నాం, కానీ అట్లా లేదు. ఓన్లీ ఇట్లా మన బొమ్మలాగానే సేమ్ పట్ల నడుచుకుంటా. ఇందాక ఒక స్ట్రిప్ చూపించిన కదా, సో ఆ స్ట్రిప్కే రౌండ్ తిరుగుతుంది అంతే తప్ప ఇంకా మన టేబుల్ దగ్గరికి రావడం లేదు. సో రోబోట్ కాఫీ కూడా జామ్ కావాలి. దీనివల్ల నాకు ఏమర్థమైందంటే రోబోట్ ఉన్నాక కూడా దానికి మళ్ళీ మ్యాన్ పవర్ యూజ్ అవుతుంది. సో అదొకటి నాకు డిఫరెంట్గా అనిపించింది. అంటే జస్ట్ అది ఫుడ్ అనేది ఆర్డర్ చేసి కౌంటర్ మీద అని క్లిక్ చేస్తాను అంతే, కానీ మళ్ళీ పొంగనే కౌంటర్ దగ్గర తీసి మళ్ళీ ఇల్లేస్తాను అది. అవును అదే. సో మళ్ళీ సో ఆడ మళ్ళీ కాబట్టి దానికి పెట్టాలి అంతే రోబోట్. మళ్ళీ మళ్ళీ మ్యాన్ పవర్ యూజ్ అవుతుంది ఆడ. లైటింగ్ అదంతా మాత్రం సూపర్ ఉంది. సో ఏంటంటే కొంచెం చిన్నపిల్లల్ని తీసుకురావడానికి ఇక్కడికి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది వాళ్ళకి, ఎందుకంటే అది ఎట్లా మూవ్ అవుతుంది అసలు. మనం చిన్నప్పుడు చిన్న చిన్న కార్స్ అవి చూస్తేనే డిఫరెంట్గా అనిపించేది మనకి. సో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే మాత్రం కంపల్సరీ ఒక్కో ఎప్పుడన్నా ఒకసారి వీకెండ్గా అట్లా తీసుకొని రండి ఇక్కడికి. మేము రైట్ నౌ ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ప్యాటర్న్ అంతా, సో ఇక్కడ ఉన్న ప్యాటర్న్ అంతా ఒక రోబో సినిమాలు అట్లాంటి వాటివి ఏదో కనెక్షన్ లాగా అన్నీ చూపించరు ఇట్లా. చిన్న బయట ఇప్పుడు కొంచెం రిలాక్స్ కావచ్చు. సో బాగుంది ఇక్కడ ఆల్ ఓవర్గా చూసుకుంటే మాత్రం రావచ్చు రెస్టారెంట్కి అయితే. సో బాగుంది, ఎట్లా నీకు నచ్చిందా? నచ్చింది. ఆ రోబోట్ కన్ను కొడుతుంది ఇంకా, కన్ను కాదు అసలుకి ఆ సెన్సర్స్ పనిచేస్తాయి. దాని కళ్ళలా ఏమంటారు, లైటింగ్ రావా? అరే నేను అదే అనుకున్నా, లైటింగ్ లేదు, లైటింగ్ వస్తలేదు. సార్ మంచిలే రోబోట్ ఏదో ఎడికిలో తెచ్చి బయటికి వెళ్ళి తెచ్చి ఎత్త కొట్టినట్టు దీన్ని. నేను మంచిలా ఉంటుంది అనుకున్నా, మంచిగా మంచిలో ఇట్లా నడుచు మెల్లగానే ఇట్లా నడుచుకుని వస్తుంది అనుకున్నా. అయ్యా అట్లే మొత్తం కింద టైర్లే, అవును కింద పైలుంటాయి. బ్లాగ్ అయితే నచ్చితే కింద ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు. సో గైస్ అంతే ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో నేను చేసేస్తాను. సో ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే నేను వెళ్ళి ఫస్ట్ నేను ఏడు డ్రాప్ చేయాలి, ఉప్పల్లో డ్రాప్ చేసి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాలి, నా పని అయిపోతుంది ఇక అంతే. సో మేము అసలైతే ఎక్స్పెక్ట్ చేసిన 5 to 7 or 7-8 లోపే అంటున్నాం. ఆల్మోస్ట్ 11 అయిపోయింది టైం వల్ల, ఫుల్ ట్రాఫిక్ ఎట్లా అంటే అంత డస్ట్ పడుతుంది. నేను ఇట్లా ఫోన్ పట్టుకొని ఆ బ్రిడ్జ్ మీద ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నా, ఆ ఫోన్ మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయింది, అంత ఘోరంగా డస్ట్ పడ్డదంటే. అయిపోయినట్టే మీరు కూడా బయటకు వస్తారు, చాలామంది బయటకు వస్తారు, కానీ కొంచెం కేర్ తీసుకోండి మీ వరకు అంటే. సో అంతే, రైట్ పోతున్నాం, బాయ్ ఇక రైట్, టేక్ కేర్, బాయ్ బాయ్, వాట్ ఎవర్ యూ డూ వాంట్ టు.